అందరికీ నమస్కారం అండి. నా దేవుడి గురించి నేను ఏం మాట్లాడగలను చెప్పండి. అక్షరం ముక్క రాకుండా హైదరాబాద్ వచ్చానండి. ఆ భగవంతుడి అనుగ్రహం, ఈ భగవంతుడి దర్శనం వల్లే ఈరోజు నేను మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. ఈయన నా కోసమే వచ్చిన సాక్షాత్తు కృష్ణ భగవానుడు. జై కృష్ణానంద స్వామీజీకి. ఇప్పుడు ట్రస్ట్ సభ్యులు లాయర్ రవి గారు మాట్లాడతారు. ఈ దేశంలో కోట్లు నేరం చేసిన వాళ్లకు శిక్షలు వేస్తున్నాయి. ఎన్ని శిక్షలు వేసినా నేరాల సంఖ్య తగ్గట్లేదు. ఎందుకు అంటే మనిషి అనేవాడు కోర్టులకు శిక్షలకు భయపడట్లేదు. మనిషి ప్రవర్తనలో మార్పు తేవాలని ఇలా మన ముందుకు కృష్ణానంద స్వామిగా వచ్చారు. జై కృష్ణానంద స్వామికి. పది నిమిషాలు మినిస్టర్ వస్తున్నాడు, వెయిట్ చేయి. పులుసు ఇక్కడ కింద ఉన్నారు సార్. మళ్ళీ అర్జెంట్గా పైకి రమ్మ. ఓకే సార్. అందరికీ నమస్కారం. ఇందాక అందరు చెప్పినట్లు నేను మహానుభావుడిని కాదు, అలా అని మహిమలున్న దేవుణ్ణి కాను. నేను ఒక దొంగని. ఏందే బాబా దొంగ అని చెప్పినాడా? ఒరే బండి అబ్బా, ఆపు బండి. ఒకరు నా నుంచి నిజం కావాలన్నారు. అందరికీ చెప్తున్నాను. నా దగ్గరున్నాయి రెండే నిజాలు. ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. మోసపోయామంటూ రోడ్డెక్కలేదు, సీక్రెట్ కెమెరాలకి దొరికిపోలేదు, హేతువాద సంఘాల దాడి జరగలేదు. ఉభయ రాష్ట్రాల చరిత్రలో మొట్టమొదటిసారి ప్రశాంతంగా ప్రెస్ మీట్ పెట్టి నేను గాడ్ని కాదు ఫ్రాడ్ నట్టు సంచలనానికి తెరలేపిన కృష్ణానంద స్వామి. ఈ రోజు మన ఫోకస్ పాయింట్, నెల క్రితం ద్వారకా అపార్ట్మెంట్ పైన అకస్మాత్తుగా బాబా అవతారం ఎత్తిన ఇతగాడు పూర్వాశ్రమంలో తాను ఒక దొంగనని కానీ ఒకరి కోసం నిజం చెప్పక తప్పడం లేదని అంటున్నాడు. నా దగ్గర ఉన్నాయి రెండే నిజాలు, ఒకటి నా ప్రేమ, రెండు నేను దొంగని. మా ఆయనకి ఏం కాదుగా డాక్టర్ గారు. 24 అవర్స్ అయ్యే వరకు ఏం చెప్పలేమమ్మా. అయ్యో బాబా వచ్చాడన్నా, బాధలన్నీ పోయాయన్నా, బీపీలు షుగర్లు పెంచుకొని మంచం మీద పడుకున్నావు కదరా దేవుడు. బాబా సచ్చినడు సర్వనాశన అయిపోవాలి, వాడి కాళ్ళు చేతులు పడిపోవాలి. గెట్ లాస్ట్ వేస్ట్ ఫెలో. దారిని పోయే వెధవని దేవుడని అన్నావు. ఛానల్ పరువు నాకి పోయింది. చైర్మన్ తిట్టుంటే బ్లడ్ బ్యాంక్ లో కారుతుంది నాకు. అదిగా సార్, అక్కడికి వెళ్తే మా ఆవిడ కడుపు వచ్చింది. కడుపు వచ్చింది నీ వల్ల, వాడి వల్ల కాదు. అది నిజమే సార. ఛానల్ గుడ్ విల్ దొబ్బింది, స్పాన్సర్స్ యాడ్స్ ఆపేయమంటున్నారు. ట్రై టు అండర్స్టాండ్ సార్, ప్లీజ్ గెట్ అవుట్. అందు కూడా కలితే ఇంకేం తాగాలే. నా దగ్గర ఉన్నాయి రెండే నిజాలు, నేను దొంగని. ఎర్రసింగా ఎంత పని చేసినావురా. ఒరేయ్, నీకు ముందే చెప్పినాను, ఈ 6 గంటల జోలికి వెళ్తే తెగులొచ్చుడు కోడ్లకు అయిపోతుంది. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏడు జరిగిందో చూడు.